ఆ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎంపీ భయం పట్టుకుందట ఎన్నికల్లో ఎక్కడ తమ సీటుకు ఎసరపెడతారోనని ప్రతిక్షణం ఆందోళన చెందుతున్నారట వారి టెన్షన్ కు తగ్గట్టుగానే సొంత పార్టీ నేతల కదలికలు ఉన్నాయి అనేది కేడర్ చెప్పే మాట ఇంకే ఉంది శాసనసభ్యుల్లో ఒకటే పరేషాన్ ఈ పరేషాం పీక్స్ కు మారుతోంది కొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి అభ్యర్థుల్ని మార్చేస్తారన్న ప్రచారం అందులో పీక్స్లో ఉందట దీనికి తోడు ఇద్దరు ఎంపీలు ఐదుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని చెవులు కోరుకుంటున్నారు సిట్టింగ్లపై జనాల్లో వ్యతిరేకత ఉందని పరోక్షంగా సొంత పార్టీ వర్గాలు చేపడుతున్న ప్రచారం కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది జిల్లాలో కాంగ్రెస్ కార్యక్రమాలు పెరగడం బీజేపీ కాలు దూగుతూ ఉండడంతో ఈ దఫా పోటీ ఆషామాషీ కాదు అన్న చర్చ జరుగుతోంది జిల్లాలో ఐదారు స్థానాల్లో అధికార పార్టీకి ఎదురీత తప్పదని సర్వే రిపోర్టులు చెబుతున్నాయట మొన్నటి వరకు టికెట్ పై ఎవరూ పెద్దగా మాట్లాడకపోయినా ఇప్పుడిప్పుడే స్వరాలు పెరుగుతున్నాయి సర్వే ఆధారంగా అభ్యర్థుల్ని మార్చాలని చూస్తే పోటీకి సిద్ధమన్న సంకేతాలు పంపుతున్నారట అయితే ఈ జాబితాలో ఎంపీలు కొందరు ఎమ్మెల్సీలు ఉండడంతో వారికి ఛాన్స్ ఇస్తే తమ పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత లోకల్ అసెంబ్లీ సీటుకు గురిపెట్టారు వరంగల్ ఎంపీ దయాకర్ వర్ధనపేట సీటు ఆశిస్తున్నారట వర్ధన్నపేట వీలు కాకపోతే స్టేషన్ ఘన్పూర్ ఓకే అంటున్నారట ఎమ్ఎల్సి పదవుల్లో ఉన్న బస్వరాజ్ సారయ్య కడియం శ్రీహరి మధుసూదనాచార్యులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది బస్వరాజ్ సారయ్య వరంగల్ తూర్పుపై ఫోకస్ పెట్టి అక్కడ కార్యక్రమాల జోరు పెంచారు కడియం శ్రీహరి సైతం నియోజకవర్గంలో అదే పనిగా పర్యటన చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు శ్రీహరికి పడదు గతంలో స్పీకర్గా ఉండడం వల్లే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడినట్టుగా మధుసూదనాచారి భావిస్తున్నారట ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ భూపాలపల్లిపై మమకారం చంపుకోవడానికి సిద్ధంగా లేనన్న సంకేతాలు ఇస్తున్నారట మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్పై ఆశలు పెంచుకున్నారట ఎంపీ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రెడయానాయక్ లోక్సభ బరిలో ఉంటారని అప్పుడు తనకు లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వల్ల ఎవరి సీటుకు ఎర్తుపడుతుందో పడుతుందో కేడరకు అంతు చిక్కటం లేదట ఇలా ఎంపీలు ఎమ్మెల్సీలు తమ మనసులోని మాటను అధిష్టాన దృష్టిలో పడేలా జాగ్రత్త పడుతున్నారు ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేల్లో బీపీ పెరిగిపోతుందట మరి సిట్టింగుల పరిషాన్ ఎప్పుడు తొలుగుతుందో ఏమో చూడాలి